ప్రభుత్వం ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు చెప్పిన వార్త ఏంటంటే, గర్భిణీలు, పిల్లలు, బాలింతలు సేవలకి దూరం అవుతున్నారు అని. మరి ఇన్ని నెలల నుంచి మేము అడుగుతున్నాం వెళ్ళి మా జీతాలు పెంచండి అని. అప్పుడు ఈ గర్భిణీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి పోషకాహారం ఇవ్వాల్సి వస్తుంది అన్న విషయం ఆయనకి తెలియదా? 12వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పాం. ఆ 12వ తారీఖు నుంచి సమ్మె వెళ్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళకి పోషకాహారం అందించాలి, వీళ్ళకి జీతాలు పెంచుదాము, వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనే విషయం ఆయనకి తెలియదా? ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది ఈ గర్భిణీలకు కానీ పోషకాహారం అందించడంలో కానీ, పోషణాభియాన్ని చేయటంలో కానీ 2వ స్థానంలో ఉందని చెప్పి సర్వేలన్నీ చెప్పినాయి. దానికి వాళ్ళు బాగా హ్యాపీగా ఐసీడిఎస్ వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మా జీతాలు పెంచండి, మాకు జీతం చాలడం లేదు, కనీస అవసరాలు, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి, దానికి అనుగుణంగా పెంచండి అని మేము అడుగుతుంటే ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తామని చెబుతున్నారు. ఈ బాగా చేశారు అని చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెబుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకుంటామని కూడా సెంటర్స్ తాళాలు పగలగొట్టారు. సచివాలయం ఉద్యోగస్తుల్ని వెళ్ళి వైఎస్ఆర్ కిట్లు కానీ, గర్భిణీలకి, బాలింతలకి బియ్యం కానీ పంచమని చెప్పారు. వాళ్ళ వల్ల ఏమీ అవ్వటం లేదు. ఆ వర్క్ కేవలం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సే చేయగలుగుతారు. ఆ సేవలు మాత్రం మేమే చేయగలుగుతాం, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ కూడా చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రత్యామ్నాయాన్ని ఎతకటం కాకుండా అంగన్వాడీలకి జీతాలు పెంచేసి ఈ సమ్మెని విరమింపజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జియో నెంబర్ 2 రిలీజ్ చేసారు, దీని గురించి. జివో నెంబర్ 2 అంటే ఇంతకుముందేమో బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు, మీరు అత్యవసర సేవల్లోకి రాదు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా వచ్చాం మేము అత్యవసర సేవలు, అత్యవసర పరిస్థితులు అంటున్నారు? ఈ జివో నెంబర్ని తీసుకొచ్చి, ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి మా మీద ఎట్లా ప్రయోగిస్తారు? ఇంతకుముందు కాదన్న వాళ్ళు ఇప్పుడు ఎలా ప్రయోగిస్తారు? మమ్మల్ని ఎలా తీసేస్తారు? ఎస్మా చట్టం అసలు మాకు ఎలా వర్తిస్తుంది? అత్యవసర పరిస్థితులు, అత్యవసర సేవ కాదు అన్న మనుషులే ఈ విధంగా చేయటం అనేది ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడుతుందో అనేది తెలుస్తుంది. సాక్షి పేపర్లో ఇంతకుముందు ఒక ప్రకటన చేశారు, జీతాలు మేము వచ్చిన తర్వాతే 3500 జీతం పెంచాము, వీళ్ళకి అంతకుముందు 7000 అన్నారు. అది పచ్చి అబద్ధం. మేము 10500 జీతంలో ఉన్నాము, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ని మేము పెంచమని చెప్పి అడిగితే 1000 రూపాయలు పెంచారు, పెంచారు కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ 1000 రూపాయలని ఇంప్లిమెంట్ చేశారు. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ జగన్ ప్రభుత్వం మాకు ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు. ఇదిగో ఈ 1000 రూపాయలు కూడా అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వందే, ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మా కృషిని, మా మేము చేసే సేవల్ని గుర్తించి జీతాలు పెంచుతారని చెప్పి మేము మెదలకుండా ఊరుకున్నాము. ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాము, కానీ పెంచే పరిస్థితి కనిపించలేదు. కాబట్టే మేము కూడా సమ్మెలోకి రావాల్సి వచ్చింది. ఈ ముందు కూడా ప్రభుత్వం జీతాలు పెంచేదాకా మేము ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు వచ్చే దారిలో కూడా అక్కడక్కడ పోలీసులు ఆపి అరెస్టులు చేస్తున్నారు అన్న నిజమేనా? నిజమేనండి, అరెస్టులు చేస్తున్నాము. మేము ఏటీసీ తరపున 29 రోజులుగా మేము ధర్నా చేస్తున్నాము. అయితే ఎక్కడ అరెస్టులు చేసినా మా ప్రయోగం మేము ఉపయోగించి మా తెలివి చొప్పున మేము అందరం అటెండ్ కావాలని మేము ధర్నాలో పాల్గొన్నాము. అందరూ అయితేనే కదా, ఐకమత్యంగా ఉంటేనే కదా సమస్యలు సాల్వ్ అయ్యేది. అలాగే 29 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నా కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఒక్క గంట కూడా మరి ప్రెస్ మీట్లో కనిపించి, అమ్మ ఇంత చేస్తాను, ఇంత ఉన్నాయి మా దగ్గర, ఇంత బడ్జెట్టే ఉంది, ఇలా చేస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి అని మాతో హ్యాపీగా ఒక్క గంట కూడా మాట్లాడింది లేదు. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము, జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు అదనంగా జీతం పెంచుదామని పెంచారని చెప్తున్నారు. 1000 రూపాయలు అంటే 2019లో 1000 రూపాయలు చేశారండి. ఆ 1000 రూపాయలు ఏ మూల కబరండి? ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి, ఎలా పెరుగుతున్నాయి, కానీ ఆయన పెంచిన దానికి దీనికి చూస్తే చాలా తేడా ఉంది, అది ఆయనే గమనించాలి మరి. కానీ ఇప్పుడు పండగ ఒకసారి పుట్టినరోజు వచ్చింది, అప్పుడు కూడా ఎంతో ఆశగా ఎదురు చూసాము, అమ్మో ఈరోజు పుట్టినరోజు వచ్చింది తొందరగా పెంచుతారు, ఇంటికి వెళ్దామని ఆశతో ఉన్నాము. కానీ అప్పుడు నిరాశ ఎదురైంది. తర్వాత క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ రోజైనా మెసేజ్ చూసుకుంటా ఉన్నాము, ఈ రోజైనా వస్తుందేమో మెసేజ్, ఈ రోజైనా వార్తలు వస్తాయేమో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్దామని. ఆ రోజు కూడా విఫలమైంది. తర్వాత మళ్ళీ జనవరికి, జనవరి కొత్త సంవత్సరం చాలా గుడ్ న్యూస్ చెప్తారని ఆ రోజు ఎదురు చూసాం, ఆ రోజు లేదు.
ఇంకా తర్వాత ఇంకా సంక్రాంతి వచ్చింది, ఇప్పుడైనా చేస్తారని చాలా హ్యాపీ, ఎంతో ఎదురు చూస్తున్నాం ఆ మెసేజ్ కోసం. మరి కరుణించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కరుణించి ఒక గంట మాతో మాట్లాడి మమ్మల్ని మరి ఇళ్ళకి పంపించవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ. చర్చిల్లో దాకా వెళ్తున్నాయంటారు అయ్యా అండి? చర్చిలు వెళ్ళినా వెళ్ళకపోయినా చూస్తున్నారు కండి, ఇప్పుడు అంతా ఉన్నాయి, వార్తలు ఉన్నాయి. ఒకప్పుడు అంటే టీవీ లేవు, ఇప్పుడు అంతా ఎనీటైమ్ ఇంత ఇన్ఫర్మేషన్ కూడా వెంటనే తెలిసిపోతుంది. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఆయన దాకా కలవడానికి అవకాశం లేదని చెప్పి వాళ్ళే కోరుకుంటున్నారు, అలాంటి మీ సమస్య ఆయన దాకా వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? మేమైతే అనుకుంటున్నామండి, ఎందుకంటే చూస్తున్నారు వార్తలు చూడకుండా ఎవరు ఉండరు, ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఉండరు. ఎనీటైమ్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటుంటారు, చూస్తుంటారు, గమనిస్తూ ఉంటారు. అది తెలియకుండా అంటూ ఎక్కడా లేదు. మినిస్టర్లే చెప్తున్నారు కదా, ఏమైనా అంగన్వాడీ వాళ్ళ సమస్యలు మేము తీర్చలేము ప్రస్తుతానికున్న గవర్నమెంట్ పరిస్థితులు బట్టి, వాళ్ళు ఈ నిరాహార దీక్షలు కానీ ఇవన్నీ విరమించుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. విరమించుకోవాలనంటే ఇప్పుడు విరమించుకోలేమండి, ఎందుకంటే మేము 30-29 రోజుల నుంచి పిల్లల్ని ఇంట్లో ఫ్యామిలీని మొత్తాన్ని వదిలేసి చలికి దోమలకి మరి ఆకలి లేక ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు వాళ్ళని వదిలేసి వచ్చి మేము ఇళ్ళ ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మా సమస్యలు పరిష్కరించాలి, ఎలాగైనా ఆయన మమ్మల్ని కరుణించాలని చూస్తున్నాము. మరి అదే ఆయన ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నాము.